విశాఖపట్నంలో సేవ చేస్తున్న హనీ జాన్సన్ పాస్టర్ ను తెలంగాణ పోలీసులు అమానుషంగా అరెస్టు చేయడాన్ని పాస్టర్లు ఖండించారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం పట్టణంలో శాంతి ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కళామందిర్ సెంటర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో చిలకలూరుపేట మండల కమిటీ ఏఐసీఎఫ్ ప్రెసిడెంట్ రత్నకుమార్, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రెవరెంట్ జాన్సన్ బాబు, పాస్టర్లు కిరణ్ కుమార్, పాల్ సారథి, జాన్ పాల్, మార్క్ కాలేష తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ దృష్టికి ఈ సందర్భంగా తీసుకొస్తున్నాం. క్రైస్తవుల మీద మరి ఎంతో దుర్భాషలాడుతూ యేసు ప్రభు వారు ఆయన ఒక అటు ఇటుగా అనేటువంటి వ్యక్తిగా చిత్రీకరించి మాట్లాడుతున్నారు. తర్వాత యేసు ప్రభు వారు చేతగాని వాడు, మూడు మేకులు మరి తొలగించుకోలేని వాడు, ఏమి దేవుడు, ఆయన ఒక లేడీస్ లాగా పైన వస్త్రం వేసుకొని తిరిగాడు అని ఇలాంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ కుక్కలతో పోలుస్తూ మీరు మీ తల్లులు మరి వేరే వాడి దగ్గర మరి పండుకోవటం వలన క్రైస్తవులు పుట్టారని చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు మరి కరాటి కళ్యాణి గారు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి తనను ఆమెమో చాలా బాగా మాట్లాడినట్టుగా ఆమెనేమో బయట ఉంచారు. ఆమె మీద మరి చర్య తీసుకోమంటే ఎవరు తీసుకోవడం లేదు. దీని వెనుకున్న ఈరోజు ఈ ప్రత్యేక సమయంలో ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ చిలకలూరుపేట మండల కమిటీ ఆధ్వర్యంలో మరి ఈ నెల 17వ తేదీ అర్ధరాత్రి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పోలీసులు విశాఖపట్నంలో పరిచర్ చేస్తున్న పాస్టర్ హనీ జాన్సన్ గారిని 17వ తేదీ అర్ధరాత్రి వారు చేసిన అక్రమ అరెస్టును ఖండిస్తూ అదే క్రమంలో వారిని త్వరితగతిన విడుదల చేయాలని చిలకలూరుపేట మండల కమిటీ ఏఐసీఎఫ్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాస్తవానికి ఆయన చేసిన పని ఏమిటంటే కొంతమంది పనిగట్టుకుని క్రైస్తవం మీద విషం జిమ్ముతూ బైబిల్ని దూషిస్తూ అదే క్రమంలో క్రైస్తవుల ఆరాధ్యదైవమైన యేసుక్రీస్తు ప్రభువుని విపరీత ధోరణిలో విమర్శిస్తూ కొంతమంది పుస్తకాలు రాయటం జరిగింది. అదే క్రమంలో వీడియోలు చేయటం కూడా జరిగింది. దానికి సమాధానంగా పాస్టర్ హనీ జాన్సన్ గారు అందరి సేవకుల కంటే ముందుగా ఆయన ప్రతిస్పందించి వారికి సమాధానం చెప్పి ప్రశ్నించారు. అంతేగాని ఆయన వేరే విధంగా దూషించింది లేదు, ద్వేషించింది లేదు. బైబిల్ను దూషించిన వారికి సమాధానం చెప్పటమే అది ఆయన చేసిన అన్యాయంగా భావించి కొంతమంది వారికి ఉన్న పార్టీల ప్రభావంతో పార్టీల ప్రోత్సాహంతో 2020లో ఆయన మీద కేసు వేయడం జరిగింది. 2020లో వేసిన కేసుని ఈ 2020